Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ స్థాయి ఇదేనట జనసేన నేత కొత్త కథ. 4 రోజుల తర్వాత జనసేనకు జరిగిన డ్యామేజ్ ఏంటో అర్థమైనట్లుంది. అందుకనే పార్టీలో కీలక నేత పవన్ సన్నిహితుడు బొలిశెట్టి సత్యనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఏముందంటే ముద్రగడ పద్మనాభంపై ఎవరు కూడా ఏ విధంగానూ స్పందించవద్దని, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ముద్రగడ ఎలాంటి లేఖ రాసినా దానిపై దయచేసి స్పందించవద్దని బొలిశెట్టి కోరారు. పవన్కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖలపై స్పందించడం వల్ల ఇష్యూ పూర్తిగా డైవర్ట్ అయిపోతోందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ వారాహి యాత్ర చేస్తూ ఉంటే ఉద్యమ నేత లేఖల కారణంగా విషయమంతా ముద్రగడ రాసిన లేఖల చుట్టే తిరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కావాలని ఇదంతా చేయిస్తున్నట్లు బొలిశెట్టి ఆరోపించడమే విచిత్రంగా ఉంది. ముద్రగడను అనవసరంగా కిలికిందే పవన్. తనపైన పవన్ ఆరోపణలు చేస్తేనే ముద్రగడ లేఖ రాశారు. లేకపోతే అసలు పవన్ను ముద్రగడ ఎందుకు పట్టించుకుంటారు? పవన్ పైన కాపుల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను బొలిశెట్టి గ్రహించినట్లున్నారు. అందుకనే వీడియో రూపంలో అప్పీల్ చేశారు. అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని బొలిశెట్టి తమ పార్టీ అధినేతకు చెబితే బాగుంటుంది. ఇక పిఠాపురంలో తనపైన పోటీ చేయాలని పవన్ను ముద్రగడ సవాల్ చేయడాన్ని బొలిశెట్టి చాలా తేలికగా తీసిపారేశారు. ఎలాగంటే పవన్ ముద్రగడ సమానస్థాయి నేతలు కారట. పవన్కు సమానస్థాయి నేత అంటే జగన్ మాత్రమేనట. అందుకనే వచ్చే ఎన్నికలలో జగన్ పవన్ కోస్తా జిల్లాల్లోని ఏదైనా నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందంటున్నారు. జగన్ గనుక రాయలసీమ కాకుండా ఇంకెక్కడైనా పోటీ చేయడానికి రెడీ అయితే పవన్ కూడా అక్కడి నుండే పోటీ చేస్తారని చెప్పారు. వియానికైనా కయ్యానికైనా సమస్థాయి ఉండాలన్న నానుడిని బొలిశెట్టి ప్రస్తావించారు. బొలిశెట్టి చెప్పేదేమంటే జగన్ పవన్ సమానస్థాయి నేతలని. 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగన్కు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ సమానస్థాయి ఎలా అవుతారు? ముద్రగడ 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 1 సారి ఎంపీగా కూడా పనిచేశారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా పవన్ కన్నా ముద్రగడ స్థాయే ఎక్కువని అర్థమవుతోంది. ముద్రగడ స్థాయినే అందుకోలేని పవన్కు జగన్ సమాన స్థాయిని బొలిశెట్టి చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది.